ఈరోజు మన గార్డెన్లో ఫస్ట్ టైం చిన్న హార్వెస్ట్ చేసుకుందాం. వెల్కమ్ టు రేణుకా గార్డెన్ కిచెన్. ఇవి చిక్కుడు చెట్లు చాలా పెద్దగా వచ్చినాయి. ఇవి నేను చిక్కుడు చెట్లు రెండు రకాలుగా వేసుకున్నా, ఒకటి పెద్ద చిక్కుడు, ఒకటేమో కనుపు చిక్కుడు. కనుపు చిక్కుడు ఇంకా అది పూత ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, అది కాయలేదు, కానీ పెద్ద చిక్కుడు ఫాస్ట్ వచ్చేసింది. ఇది కాతకు వచ్చేసింది. ఇది తెంపడానికి విత్తనాలు చూడండి, ఎంత లోపల విత్తనాలు అయినాయి అని తెంపేసా. ఇప్పుడు చాలా పొడుగ్గా వచ్చినవి. అయితే ఇక్కడ చామంతి మొక్కలు పెట్టినవి, చిన్నవి పూత వస్తుంది. ఇప్పుడు వింటర్ టైం కదా, చామంతి పూలు చాలా వస్తాయి. ఒక టమాటా వచ్చింది. ఈ చెట్టుకు చూడండి, నేను బకెట్లో హాఫ్ మట్టే పోసుకున్నా, నాలుగు టమాటాలు వచ్చినాయి. ఇంతకుముందు కూడా వచ్చినాయి, అవి చాలాసార్లు తెంపాను. మీకు చూపించడం అనేది ఫస్ట్ టైం అన్నట్టు. ఇంకా ఇది ఈ చెట్టు పని అయిపోయింది, దీన్ని తీసేసి ఇంకా కొత్త మొక్క పెట్టుకోవాలి. ఇంకా పూతగిన దీనికి ఏం లేదు. బకెట్లో మట్టి చూడండి, సగమే పోసిన అయినా వచ్చేసింది. అది ఇక్కడ కూడా గోంగూర నేను చాలాసార్లు తెంపి పచ్చడి చేసిన, దానికి కాయలు కూడా వచ్చినాయి. కాయలు అయితే ఇప్పుడు తెంపాను, తర్వాత తెంపుతా. పాలకూర చూడండి, చాలా లేతగా చాలా బాగుంది. ఇవి పెద్ద ఆకులు తెంపినట్లయితే మళ్ళీ చిన్న ఆకులు ఉంటాయి కదా, అవి మళ్ళీ ఎగురొస్తాయి. అందుకే పెద్ద పెద్ద తెంపేస్తున్నా. ఒక రోజుకు పప్పులో సరిపోతే సరిపోతుంది, మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ తెంపుకోవాలి. ఎక్కువ అయ్యేటట్టుగా ఉంచుకుంటే లేవావు కదా, ఆకు తెంపిన కొద్దీ మళ్ళీ చిగురు వస్తూ ఉంటాయి. ఇదైతే తెంపకుండా అలాగే ఉంచాను చూడండి, ఇది దీనికి పురుగు కూడా వచ్చేసింది. తెంపిన కొద్దీ కొత్త చిగులు వస్తాయి. అట్లనే ఉంచినట్లయితే ఆకు అనేది హోల్స్ పడడము, అలా ఖరాబ్ అవుతూ ఉంటుంది. అందుకే చిన్న ఉన్నప్పుడే తెంపాలనుకున్నాను. ఇది లేసే వరకు తెంపదామని ఊరుకున్నా. రోజు చూడండి ఎంత రెడ్గా ఉందా. ఇవి నిన్ననే దీపావళి అయిపోయింది కదా, అందుకే తెంపేసాము. ఇవి మిస్ అయిపోయినాయి ఇక్కడే, ఇవి కూడా తెంపేసుకుంటే అయిపోతుందని తెంపేశాను. ఇది నూరు వారాల పువ్వులు అంటారు వీటిని. ఇంకా అటు సైడ్ పూయలేదు, అది ఇంకొకటి ఉన్నట్టుంది అక్కడ. ఈరోజు కనకంబరాలు కూడా తెంపేసుకుంటా. కనకంబరాలు అయితే నేను తొట్టి పెట్టినప్పటి నుంచి, ఫస్ట్ స్టార్టింగ్లో మొక్కలు పెట్టినప్పటి నుంచి నేను తెచ్చుకున్నా. అమ్మవార్ల ఊర్లో ఒక్క మొక్క తెచ్చుకుంటే అవి చాలా మొక్కలు అయిపోయినాయి. అవి నేను పూలకైతే ముందు నుంచే ఇంపార్టెంట్ ఇస్తున్నా వాటి మొక్కలకి. నేను వెజిటేబుల్స్ ఏమి పెంచుకోవాలని అనుకోలే, కానీ నేను మామూలుగా కిచెన్ వేస్ట్ పడేసినప్పుడు టమాటాలు అవి ఇవి కాసేవి, అప్పుడు అనిపించింది. నేను మామూలుగా పెడితేనే వస్తున్నాయి. నేను ఇంట్రెస్ట్ పెట్టి ఇంకా గార్డెన్ పెంచితే ఇంకా చాలా వెజిటేబుల్స్ వస్తాయని చెప్పి పెట్టడం స్టార్ట్ చేశా. ఇవి కనకంబరాలు అయితే అన్నీ ప్రతి ఒక్క తొట్టిలో అవి నీళ్ళు పోసినప్పుడు చిత్తుతాయి. ఆ విత్తనాలు ప్రతి ఒక్క తొట్టిలో పడి మొలిచినాయి. మరి అన్నీ అవి అయిపోతే ఎందుకు, వెళ్ళడం అయితే చాలా లేట్ అవుతుంది కదా అని కొన్ని మొక్కలు కొన్ని తొట్లలో ఉంచుకొని మిగతా మొక్కలు తీసేసిన. వీటి విత్తనాలు కూడా చాలా నా దగ్గర ఉన్నాయి. ఒక ఇద్దరు ముగ్గురు ఇంతకుముందు అడిగారు, వాళ్ళకి ఇచ్చిన. ఇంకా కొన్ని ఉన్నాయి. అవి ఇప్పుడు ఇక వింటర్ నుండి సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైంలో బాగా వస్తాయి ఈ చలి ఎండ వల్ల. ఇవి రెండు తగులుతాయి కదా ఈ టైంలో, కనకంబరాలు కానీ పువ్వులు కానీ ఇప్పుడు చాలా వస్తాయి. ఇప్పటి నుంచి టమాటాలు కానీ కాయడం అన్నీ బాగా కాస్తాయి ఈ టైంలో. చూడండి ఎన్ని కనకంబరాలు, నిన్న కొన్ని తెంపిన దేవుడికని, ఇంకా కొన్ని వదిలేసిన. ఇవి ఇప్పుడు కూడా మీకు తెంపి చూపిస్తా. వన్ వీక్ ఒకసారి ఒక మూర మూర నర అట్లా వెళ్తాయి. మళ్ళీ డైలీ డైలీ కొన్ని కొన్ని తీసేసుకుంటాను. ఒకసారి తెంపాను, వన్ వీక్ ఒకసారి అయితే మళ్ళీ తెంపకుంటే మొత్తం తెల్లగా అయిపోయి కింద అవతొట్లు చూడండి ఎన్ని రాలిపోయినాయో, అలా రాలిపోతూ ఉంటాయి. అందుకే ఇలా రోజు తెంపేస్తున్నా.
చూడండి మన కనకంబరాలు తెంపడము పట్టగుచ్చుల పూలు అంటారు కొందరేమో సీతమ్మ వారి జడలో జడగంటలో అంటారంట మేమైతే పట్టగుచ్చుల పూలు అని అంటాము ఇవి బతుకమ్మ పండగకి స్పెషల్గా వీటిని పెడతారు నేను తీసి బతుకమ్మ పండగ రోజునాడు పెట్టిన మళ్ళీ వచ్చినాయి ఇవి చూడండి అసలు ఇవి వాడిపోవు అసలుకి కలర్ కూడా అసలు షేడ్ కావు అసలు వాడిపోనే వాడిపోవు త్రీ డేస్ ఫోర్ డేస్ మనం అలా ఉంచినా అలాగే ఉంటాయి మన డోర్లకు పెడితే మాత్రం సిక్స్ మంత్స్ వరకు అట్లాగే అదే కలర్ అదే విధంగా ఉంటాయి అస్సలు షేడ్ కావు చాలా బాగుంటాయి ఈ పువ్వులు అయితే నాకైతే చాలా ఇష్టం కలర్ కూడా చాలా బాగుంటాయి ఇందులో మూడు నాలుగు కలర్లు ఉంటాయి నా దగ్గర ఈ కలర్ ఉంది ఇది ఇలా మన గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్ ఇలా ఒక్కరోజుకైతే సరిపోతాయి పప్పు వేసుకోవడానికి పాలకూర చిక్కుడుకాయలు టమాటా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.